నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు సీఎం ఢిల్లీ పర్యటనపై టీడీపీది అనవసర రాద్ధాంతం మంత్రి బొత్స మండిపాటు కార్మిక కర్షక ప్రజా విత్రక విధానాలు విడనాడాలి నరేంద్ర మోడీ సర్కారుకు సిఐటియు డిమాండ్ నిరుపయోగంగా జ్ఞానాపురం చేపల మార్కెట్ వినియోగంలోకి తీసుకురావాలని స్థానికుల విజ్ఞప్తి కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని కార్మిక నేతల హెచ్చరిక అప్పన్న దర్శనం వేళలు పొడిగింపు శుక్రవారం నుండి అమలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించడంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాకు పలు అంశాలను వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా అనవసర విమర్శలు చేయడం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పరిపాటిగా మారిపోయిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు మద్దిలపాలెంలోని వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పన్ను విధానంపై ప్రస్తావించారు కేవలం 15% మాత్రమే పన్ను పెంపు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు ఇంటి పన్నుల పెంపుపై ప్రతిపక్షాలు అనుబంధ సంస్థలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దీనిపై జీవీఎంసీ ఎన్నికల ముందే చట్టం చేశామని గుర్తు చేశారు ఇప్పటికే శాసనసభలో ఆస్తి పన్ను పెంపుపై వెల్లడించామని స్పష్టం చేశారు ఇంతకు ముందు అద్దెను బట్టి పన్ను విధించే వారిని ఫలితంగా అక్రమాలకు ఆస్కారం ఏర్పడేదని అభిప్రాయపడ్డారు అందుకే ఆస్తి విలువ మీద పన్ను వేసే విధానం తీసుకొచ్చామని ఉద్ఘాటించారు ప్రదర్శిస్తారు కొన్ని పత్రికలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఢిల్లీ వెళ్దామని అనుకున్నప్పుడు అపాయింట్మెంట్ వస్తే ఒకవేళ మిస్ అయితే వచ్చే అపాయింట్మెంట్ దొరకలేదు అమిత్ షా గారు వచ్చి రావద్దని చేశారు ప్రధానమంత్రి గారు వచ్చి ఫోన్ ఎత్తలేదు అని చెప్తారు అదే వెళ్తే వెళ్తుంది వచ్చి ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు ఏదో సొంత పనుల కోసం వెళ్తున్నారు ఆయన కోర్టులకు ఆయన కేసు కోసం వెళ్తున్నారు ఇది ఈ వ్యవహారం తీసుకొస్తారు ఇక్కడ కేంద్రం వచ్చి యూనియన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హెడ్ కోర్టర్స్ వాళ్ళది మన రాష్ట్రం మనం ఇది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్రంతో ఉన్న అంశాలు ముడిపడి ఉన్న అంశాలు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలు ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మనం చేస్తున్న కేంద్రం నుంచి రావాల్సిన మన అవసరాలని వాటన్నింటినీ మాట్లాడుకోవడానికి ముఖ్యమంత్రితో తరచుగా లేబర్ టైం టు టైం అవసరమైనప్పుడు అవసరమైన మేరకు వెళ్తుంటారు ఒక్కోసారి వచ్చి అవతల వాళ్ళకి వచ్చి సమయం ఫిక్స్ అయినప్పటికి కూడా మళ్ళీ ఏమైనా అనివార్య కారణం వల్ల ఇంకా ఏమైనా మీటింగ్స్ ఉంటే అవి పోస్ట్ పోన్ అవుతుంటాయి లేదు ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్ని మన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక మినిస్టర్ దగ్గర లేట్ అయితే రెండో మినిస్టర్కి ఇటు నుంచే మన నుంచే అవతల మంత్రికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే ఇవాళ మిమ్మల్ని కలలేకపోతున్నాం రేపు కలుస్తాం మాకు సమయం ఉండదు అడిగే సందర్భాలు నేపథ్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా సహజం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం వత్తాస పలుకుతున్న మరి పత్రికకి మీడియాకి ఇది ఒక అలవాటుగా దురదృష్టం మారింది ఇంత దౌర్భాగ్యం పరిస్థితి ఎక్కడ కూడా మరి ఉండదు ఏదైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వెళ్తున్నారు మీరు ఈ అంశాల మీద కూడా మాట్లాడండి ఈ అంశాల మీద కూడా మీరు డిస్కస్ చేయండి ఈ రాష్ట్రానికి మెరుగు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని కనీసం సూచనగా సలహాగా కూడా చెప్పరు అని మాత్రం మాట్లాడతారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ దిగజారిపోయి ఉందో ఇవాళ ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో అంటే ఈ రకమైన ఇంకా దిగజారిపోయిన పరిస్థితి ఉంది మేము రెండు రోజుల నుంచి రాద్ధాంతం పన్నులు పెంచేశారు యోజన ఛార్జీలు పెంచారు ఎన్నికలు అయిపోయి ఎన్నికలు అయిన తర్వాత వచ్చి ఒక నిర్ణయం ఇస్తున్నారని ఒక మాట మాట్లాడుతున్నారు చట్టంలో నేనే కదా మాట్లాడాను చట్టం గురించి శాసనసభలో ప్రతిపక్షం బుచ్చే చౌదరి అంటుకో 45 సభ్యులు దాని మీద మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడుతో సహా ఆ రోజు ఏదైతే శాసనసభలో చెప్పామో ఏదైతే మా ముఖ్యమంత్రి గారు తలకా ఉన్నత సమీక్షలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారమే ఈరోజు కూడా వెళ్తుంది ఇంతకు ముందు వరకు రాష్ట్రంలో పన్ను విధానం నలుగుండేది అంటే ఆస్తి పన్ను విధానం నలుగుండేది అంటే
అద్దె ప్రాతిపదికన ఉండేది. అంటే దానికి వచ్చే ఆదాయం ఎంత వస్తుందో దానికి మూడు నెలలు అద్దెను వచ్చి దాన్ని పెట్టి దాన్ని వచ్చి పన్ను రూపంలో వచ్చి వేసేవాడు. అది కాదని దేశమంతా కూడా ఒకే విధానం ఉండాలి. దాంతోపాటు ఈ అద్దె పన్ను అద్దె మీద పన్ను వేస్తే లోపభూయిష్టంగా ఉంది. దళారులకి పెద్దలకి అవినీతి పరులకి ఇది ఒక అవకాశం ఇస్తుంది. ఈ అవకాశం ఇవ్వకూడదు. చిన్నవాడైనా పెద్దవాడైనా బలవంతుడైనా బలహీనుడైనా అధికారం అండున్న అధికారం అండున్న అధికారం అండ లేకపోయినా అందరికీ ఒకే విధంగా ఆస్తి పన్ను ఉండాలి. ఆస్తి మీద పన్ను వేయాలి. ప్రభుత్వం వేయాలి అనే రీతిలో ఈ తాలూకా చట్టాన్ని తీసుకొచ్చాం. అంటే ఆస్తి విలువ మీద పన్ను వేసే విధానాన్ని తీసుకొచ్చాం. అది కూడా మన పక్కన ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ రాష్ట్రాలను వచ్చి పరిశీలించాం. ఒక మూడు కమిటీలు వేసాం. మూడు రాష్ట్రాలు తిప్పించాం. అక్కడ ఉన్న విధానాలు ఏదో తెలుసుకోమన్నాం. అందులో ఉన్న పాజిటివ్ నెగిటివ్ పాయింట్లు తీసుకురామన్నాం. నెగిటివ్ పాయింట్లు అవుట్ ఎలా అడ్రస్ చేయాలో చేసే విధంగా పాజిటివ్ పాయింట్లు వచ్చి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితులు ఏమున్నాయో వాటిని వచ్చి వింకాపట్టి చేస్తాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో తీసుకొచ్చి ఉన్నత సమీక్ష చేస్తాం. దాంతోపాటు ఎవరైతే పేయింగ్ రిజిస్టర్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్తో సమావేశం పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. తీసుకున్న పిదప ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అది సార్ అది శాసనసభలో ఎన్నికల ముందు జరిగిన మార్చి ఫిబ్రవరి మార్చి శాసనసభలో పెట్టినప్పుడు ఆ చట్టం గురించి సుభిస్తంగా చట్టం గురించి మాట్లాడాం. ఇది మాసం ఇది కాదా? ఇవాళ ఏదో కొత్తగా మేమేమి పెట్టలేదే. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు నగర కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు నగర శాఖ మండిపడింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడం దారుణమన్నారు. దీనివల్ల అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా కరోనా బాధిత కుటుంబాలకు ప్రతి నెల 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు రక్షించడంలో కోవిడ్ను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలం చెందింది. వ్యాక్సిన్ లేదు, ఆక్సిజన్ అందలేదు, మందులు లేవు. ఈరోజుకి కూడా ప్రజలు ప్రపంచంలో అత్యధిక మంది సుమారు 3.5 లక్షల మంది సెకండ్ వేవ్లో అత్యధిక మంది చనిపోయినటువంటి దేశం భారతదేశం. మొదటి వేవ్ అయిన తర్వాత కోవిడ్ నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యమైంది. ఫిబ్రవరిలో ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్ జూన్లో ఆర్డర్ ఇచ్చింది. ఆ విధంగా ఆలస్యం చేయడం వల్ల ఈ కాలంలో అంతకుముందు మొదటి వేవ్లో అమెరికా బ్రెజిల్ లాంటి దేశాల్లో అత్యధిక మంది చనిపోతే సెకండ్ వేవ్లో భారతదేశంలోనే అత్యధిక మంది ఈరోజుకి కూడా చనిపోతున్నారు. వారిని కాపాడేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. అలాగే థర్డ్ వేవ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో ఈనాడు బ్లాక్ ఫంగస్ లాంటి అనేక ఫంగస్లు విస్తరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 75% కాదు 100% యూనివర్సల్ ఉచిత వ్యాక్సిన్ అనేటువంటి అందరికీ ఉచితంగా అందాలి అనేటువంటి దాన్ని వదిలేసి 25% ప్రైవేట్ హాస్పిటల్కి అప్పచెప్పడం అనేటువంటి సరైనటువంటిది కాదు. కనీసం అయినటువంటి ఆదాయాన్ని సమకూర్చినప్పుడు మాత్రమే పేదవాళ్ళు బ్రతకడం అనేటువంటి సాధ్యమవుతుంది. వైద్యం సంపూర్ణంగా ఉచితంగా సమకూర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగానే
కార్మికుల మీద నిర్బంధాన్ని ఉపయోగించే దానికోసం లేబర్ కోడ్లు ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల కార్మికుల యొక్క హక్కులు ప్రాథమిక హక్కులు లేకుండా చేయడం ప్రభుత్వం యొక్క విధానం. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నింటికంటే కూడా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి విషయంగా ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయాలని ప్రభుత్వ రంగ పరిశ్రమలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఒకవైపున తీవ్రమైనటువంటి నిరసన జరుగుతుండగా గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి 10.4% వాటాలు 654 కోట్లకు అమ్మాలని నిర్ణయించడం దుర్మార్గమైన విషయం. ఇది స్టీల్ ప్లాంట్కి రక్షణకి స్టీల్ ప్లాంట్ కోసం ఏర్పడాల్సినటువంటి పోర్టుని ప్రైవేట్కి అప్పజెప్పడమే కాకుండా అదానీ గ్రూప్కి అప్పజెప్పడం అనేటువంటిది. ఏకపక్షంగా ధరలు నిర్ణయిస్తారు. స్టీల్ ప్లాంట్ మీద ప్రయాణ రవాణా ఛార్జీలు అనేది విపరీతంగా పెరుగుతాయి. స్టీల్ ప్లాంట్కి తీవ్రం నష్టం కలిగించేదానికే ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా దాన్ని విరమించుకోవాలి. పెట్రోలియం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దాన్ని ధరలు పెరిగి ప్రజల మీద భారాలు పడతాయి. అందువల్ల మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. రాబోయే కాలంలో మా పోరాటం మరింత కొనసాగుతుందని మరింత తీవ్రమవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనువుగా లేకపోవడంతో జ్ఞానాపురం చేపల మార్కెట్ నిరుపయోగంగా పడుంది. 650,000 రూపాయల వ్యయం బూడిదలో పోసిన పన్నీరైంది. దీనిని విస్తరించి కానీ మరో అవసరానికి ఉపయోగించి కానీ వినియోగం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. జనావాసాల మధ్య రోడ్డు పక్కన చేపల మార్కెట్ వల్ల అనారోగ్య సమస్యలతో పాటు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అన్న సదుద్దేశంతో అధికారులు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం అక్కడికి రాకుండా పోయింది. దీనికోసం దాదాపు 650,000 రూపాయల వ్యయం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. అది అక్కడెంతవరకు అవసరం, స్థానిక వ్యాపారులకు ఎంతవరకు ఉపయుక్తమన్న ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయంతో వచ్చిన ఇబ్బంది ఇది. అయితే ఇక్కడ స్పిస్ మార్కెట్ ఇక్కడ వాజ్పేయి గణేష్ కుమార్ గారు వ్యయంలో ఇక్కడ కట్టించే అప్పుడు కట్టడం అయిందండి. అప్పటి నుండి కట్టడం అయితే అయింది, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్టు ఉంది. ఇప్పటి వరకు అయితే దాని మీద శ్రద్ధ చూపించలేదండి. ఇప్పుడు మన కొత్తగా వచ్చిన కార్పొరేటర్ గారు ఇప్పుడు పూర్ణం గారికి కొద్దిగా మేడం గారితో మా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఫుట్పాత్ మీద ఇప్పటికీ అమ్ముకుంటున్నారు ఫిషింగ్, మరి అమ్ముకుంటున్నారు, కానీ మరి అది కట్టారు ఎప్పటికేస్తారని వాళ్ళు కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా పక్కన బండి, నేను కూడా ఇది కిల్లి కొట్టండి బండి మీద నేను అమ్ముకుంటున్నాను. పార్టీ మారినా మీ ఫిషింగ్ మీ మార్కెట్ మీకు ఇప్పించేస్తాను, మీ గురుండే కట్టామమ్మా అని చెప్పేసి ఆ రోజు చెప్పారు సార్. దయచేసి కార్పొరేటర్ గారు మమ్మల్ని దయచేసి కొద్దిగా మమ్మల్ని కాపాడుతారని ప్రార్థించుకుంటున్నామండి. ఈ పక్కన సెప్టిక్ ట్యాంకులు పక్కన దోమలు ఇవంతా బాగుండట్లేదండి. మెయిన్ ఏంటంటే ఈ ఫిషింగ్ హార్బర్ అక్కడ నుండి జ్ఞానపురం నుండి ఇక్కడికి జైనరం కాలనీకి పెట్టారండి. ఇక్కడ కట్టించడం గణేష్ కుమార్ గారు వ్యయంలో కట్టడం అయిందండి. ఇప్పటివరకు అయితే అలాగా అంతా అయిపోయిందండి, అలాగ వదిలేశారు. దాని గురించి ఏంటి విషయాలు ఏంటంటే కారణం మాకు తెలియదండి. దయచేసి కొంచెం వాళ్ళకి కొంత వేరంగా ఇమ్మని చెప్పేసి మేము ప్రార్థించుకుంటున్నామండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఈ డ్రైనేజీలు ఇవన్నీ బాగోలేదండి. మేడం గారికి కార్పొరేటర్ గారికి మేము కొంచెం దయచేసి మేము వినిపించుకుంటున్నామండి. అది జ్ఞానాపురం JNNURM కాలనీలోని ఇళ్ల సముదాయాల మధ్య చేపల మార్కెట్ ఉంది. వ్యాపారస్తులు రోడ్డు పక్కనే బుట్టలు పెట్టుకుని అమ్మేవారు. వీరికి ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో 2019 సంవత్సరంలో ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ సూచన మేరకు అధికారులు సమీపంలోనే 650,000 రూపాయలు వెచ్చించి చిన్న షెడ్ను నిర్మించారు. అయితే ఆ గది చిన్నది కావడం వ్యాపారస్తులకు అనుకూలంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు వ్యాపారులు ఇష్టపడడం లేదు. దీంతో 3 ఏళ్లుగా ఆ షెడ్ అలాగే పడుంది. చుట్టూ తుప్పలు మొక్కలు పెరిగిపోయి నిరుపయోగంగా కనిపిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి దీనిని విస్తరించి గాని మరో అవసరానికి ఉపయోగించి గాని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. పేరు సత్యనారాయణ అండి, ఫస్ట్ బ్లాక్ ఇక్కడే. అయితే ఏంటంటే ఇక్కడ గౌరవమైన వాజ్పేయి గణేష్ కుమార్ గారు మనకి చేపల మార్కెట్ కట్టారండి. ఇక్కడ కట్టి అన్ని చేసి చేపలు అందరూ ఇక్కడ ఉండేవారు. ఉంటే దానికి స్థానికంగా ఇక్కడ ఏం బాగోక మ్యాక్సిమం ఏదో కట్టారు, అంతవరకు అలాగే ఉండిపోయింది సార్.
ఏమీ లేకుండా అప్పుడు అది ఓపెనింగ్ కూడా అవలో సార్. అలాగే పూర్ణ కుమార్ గారు ఇప్పుడు కార్పెంటర్ గారు ఉన్నారు కదండి, ఆవిడేమైనా పూనుకొని మా భద్ర పెట్టి ఇదంతా ఖర్చులు లేకుండా చూస్తారనే ప్రార్థిస్తున్నాం అండి. ఎందుకు ఆగిపోయిందో మాకు తెలియదండి, అనంతరం మామూలుగా ఆగిపోయిందండి. అప్పుడు టీడీపీ హామీలో చేశారు, కట్టారండి అది వాసవల గవర్నర్ గణేష్ కుమార్ గారు కట్టారు. ఇంకా అక్కడి నుంచి అలాగే ఆగిపోయింది సార్. దాన్ని ఎవరు పూనుకున్న లేరు, ఎవరు చేసిన లేరు సార్. ఏదో ఈ చేస్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు సార్. భద్ర వెళ్ళిపోతే ఖర్చులు ఉండకుండా నీట్గా ఉండే క్వాలిటీ అంతా చెండాలుగా ఉంది సార్. అందులో వెనకాల బ్యాక్ సైడ్ బాత్రూమ్లు అనేవి పెట్టారు సార్. దానివల్ల గొప్ప నూసేది కొంప కొంప వచ్చేస్తుంది ఇంట్లోకి. అసలు ఏడు చేయాలి అర్థం ఉంటుంది, కింద ఉంటే దోమలు దోమలు అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అండి, దీని బ్యాక్ సైడే ఉన్నది మేడం. లెటర్ పెట్టారు, లెటర్ పెట్టిన చాలా ఇబ్బందిగా ఉందండి. పడుకున్నాను కూడా దోమలు దోమలు ఇలా కుట్టేస్తున్నాను, ఇలా కొట్టుకుంటే అలా రక్తాలు వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. అదే పూర్ణ కుమార్ గారు రేపు పూనుకున్న బాత్రూమ్లో తీసి శుభ్రంగా చేస్తారని ప్రార్థిస్తున్నాం అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 70 రోజు కొనసాగాయి. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బి గంగారావు ఈ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. ఉక్కు నిర్వాసితుల సంఘం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ దీక్షలను కొనసాగిస్తోంది. 70వ రోజు దీక్షా శిబిరానికి సిపిఎం నగర కార్యదర్శి బి గంగారావు సంఘీభావం తెలిపి శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి మోడీ సర్కార్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి పరిశ్రమను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. ఈ దుర్మార్గమైన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, దీంతోపాటు రైల్వే, రక్షణ రంగం, పోర్టులు, బిఎస్ఎన్ఎల్ తదితర, ఎల్ఐసి తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2 April నుంచి 70 రోజులుగా జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలో శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలు ఆక్సిజన్ లేక పిట్టల్లా రాలిపోతూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఆక్సిజన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడటంలో అగ్రభాగం నిలిచిందన్న విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంతోపాటు రైల్వే, డిఆర్డిఓ, విశాఖపట్నం పోర్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు బెడ్స్తో హాస్పిటల్స్ ఏర్పాటు చేసి కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడగలలో అగ్రభాగం నిలిచాయి. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేయడం విఫలమైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్సిజన్ సరఫరా చేసి ప్రజల ప్రాణాలు కాపాడంలో అగ్రభాగం నిలిచే కార్యక్రమం చేశాయి. ఇటువంటి ప్రాణదాతల్ని మోడీ ప్రభుత్వం వీటి ఊపిరి తీసేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం నీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటుకరణ ఆపాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణ ఆపాలి. లేని పక్షంలో మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సింహగిరిపై కొలువయున్న శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి దర్శన వేళలను అధికారులు మార్చారు. ప్రస్తుతం ఉదయం 6:30 నుంచి 11:30 వరకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. శుక్రవారం నుండి ప్రభుత్వ కర్ఫ్యూ సమయం 2:00 వరకు సడలింపు ఇవ్వడంతో ఈ మేరకు స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు అదనంగా మరో 2 గంటల పాటు భక్తులకు అప్పన్న స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. భక్తులు విధిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వామివారిని దర్శించుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ సూచించారు. కొత్తగా నియమితులైన కల్పన కుమారి JC4గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లాలో గృహ నిర్మాణంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడే రాజధానిగా విశాఖ
ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దుష్ట శక్తులు న్యాయస్థానాలకు వెళ్లి ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని వీలైనంత తొందరలోనే అన్ని అడ్డంకులు దాటుకొని పరిపాలన రాజధానిగా విశాఖ నుండి పరిపాలన కొనసాగనుందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సమావేశాలు ఎక్కడి నుండైనా నిర్వహించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆ చట్టం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచే ఇది ప్రారంభమైంది. ఏ క్షణమైనా సరే ఇక్కడి నుంచి పరిపాలన ప్రారంభం జరిగే అవకాశం ఉంది. చట్టానికి లోబడి రాజ్యాంగం లోబడి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక మిగతా ప్రక్రియలు అంటారా, అవి అవి డే టు డే యాక్టివిటీలు, అవి డే టు డే యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను మంత్రిని, నేను ఇక్కడ నుంచి ఇక్కడ రెండు రోజులు విజయవాడలో రెండు రోజులు అలాగే మన ఒంగోలు కర్నూలులో రెండు రోజులు ఉండి నా కార్యక్రమాలు చేసుకుంటే ఎవరు కాదంటారు. ఇప్పుడు అంతా కోవిడ్ ఇచ్చింది ఆన్లైన్ అయిపోయి కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. నేను మీటింగ్ విజయవాడలోనే పెట్టాలి, వైజాగ్లో పెట్టాలి, కర్నూలు పెట్టాలని రూల్ లేదు కదా. ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా సరే. అది ఆస్ఫూర్తి విజయసాయి గారు చెప్పుంటారు, ఆ స్ఫూర్తి చెప్పుంటారు ఆయన. శారీరక చెప్పారంటే అదే స్ఫూర్తి చెప్పుంటారు ఆయన. ఆయనకు ఆలోచన లేక చెప్పరు కదా. ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంక ఒకసారి స్టార్ట్ అవ్వండి. ఎప్పుడో ఎప్పుడో ఏ రోజు అయితే చట్టం చేసాం ఆ రోజే ప్రారంభమైంది. అది ఏ రోజు ఇద్దామో ఆ రోజే ప్రారంభమైంది. చెప్పి ఎందుకు చెప్పారు కదా, ఇంకా గంటల్లో తయారైపోద్ది. మీరు కూడా మీ ఆఫీస్ మార్చండి, మీకు అందరికీ ఉన్నాయి కదా రెడీగా టక్టక్మని. ఓకేనా? అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి ఐదేళ్ల లోపు గల వయసు ఉన్న పిల్లల తల్లులకు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఈ నెల 13వ తేదీన ప్రారంభమైందని ఆరేళ్ళ డిస్పెన్సరీలో చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఐదేళ్ల లోపు పిల్లల తల్లులకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అనిత తెలియజేశారు. వ్యాక్సిన్ వేసుకున్న తల్లులు వారం రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డాక్టర్ అనిత అనండి, ఆరిలా ఎఫ్ఆర్యు మెడికల్ ఆఫీసర్. యాక్చువల్లీ ఇక్కడ రోజు వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అప్రాక్సిమేట్గా 1000 వరకు 1000-1500 మెంబర్స్కి కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నాము, డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ అండి. బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఉంటుంది. అబౌవ్ 45 ఇయర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఏదైతే రికగ్నైజ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. నిన్నటి నుంచి ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా సపరేట్గా లైన్ పెట్టేసి వితౌట్ వెయిటింగ్ వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైతే బిలో 5 ఇయర్స్ పిల్లలు ఉన్న తల్లిలు ఉన్నారో వాళ్ళకి కూడా మొదలు పెట్టామన్నమాట వ్యాక్సినేషన్. ఇది స్లమ్ కాబట్టి వాళ్ళకి మాకు బాగా రెస్పాన్స్ వచ్చింది. మార్నింగ్ నుంచి అప్రాక్సిమేట్గా 80 మెంబర్స్ బిలో 5 ఇయర్స్ మదర్స్కి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. వ్యాక్సినేషన్ మీద ఉన్న అపోహలన్నీ మర్చిపోయి వ్యాక్సినేషన్లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు, దయచేసి అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నామండి. తర్వాత ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అవి పాటిస్తున్నామో, భౌతిక దూరాలు, మాస్క్ వేసుకొని రావడం, అవన్నీ దయచేసి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. పేరు కెల్ల సత్యనారాయణ, నేను 13వ వార్డు వార్డు అధ్యక్షులుగా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. అయితే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా గత సంవత్సరమే కాదు, ఈ సంవత్సరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు టెస్టుల విషయంలో కానీ వ్యాక్సిన్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని పైగా మా మరీ స్లమ్ అయినటువంటి మా 13వ వార్డు 12వ వార్డు పరిధిలో ప్రతి ఒక్కరికి కూడా సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సెకండ్ డోస్ కూడా స్టార్ట్ చేశారు మన ఫస్ట్ నుంచి. ఈ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సుమారు 500 పైచీలు వ్యాక్సిన్లు వేయడం జరిగింది. ఇంకా జనాలు వచ్చి వెళ్తున్నారని మేడం గారికి చెప్పగానే మళ్ళీ మన బులాయ్ కాలేజ్ అక్కడికి స్టోరేజ్ దగ్గరికి పంపించడం జరిగింది. ఇంకొక 300 వ్యాక్సిన్ల వరకు వస్తాయంట. ప్రతి ఒక్కరికి కూడా చాలా అందుబాటులో ఇక్కడ వ్యాక్సిన్లు దొరుకుతున్నాయి. నిజంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సేవలు అందిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆశీర్వదించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ చేసినటువంటి మెడికల్ ఆఫీసర్ అనిత గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు. నిజంగా ఆవిడ ఎంతో నిజంగా చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ఇంట్లో ఫ్యామిలీని అలాగే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ని అందరినీ కూడా సమేతంగా చూసుకుంటూ నిజంగా ఈ వ్యాక్సిన్ ఎటువంటి తప్పుదోవ పట్టకుండా మొత్తం అందరికీ కూడా వైద్యం అందించడం మంచి పాత్ర పోషిస్తున్నారు ఆవిడ. అలాగే ఇక్కడ ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, మిగతా హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తూ నిజంగా జనాలు అందరి మనలో పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆర్థిక సాయం కోసం ఆధార్లో ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవడానికి కొత్తగా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 11వ తేదీ వరకు గడువు పొడిగించింది.
ముందుగా ప్రకటించినట్టు చేయూత పథకం ఆధార్ ఫోన్ నంబర్ అనుసంధానం గడువు ఈ నెల 8వ తేదీనే ముగిసింది. అయితే జిల్లాలో తగినన్ని ఆధార్ కేంద్రాలు లేకపోవడం, కరోనా వైరస్ కారణంగా కర్ఫ్యూ విధించడంతో చాలా మంది మహిళలు ఆధార్ ఫోన్ నంబర్లను అనుసంధానం చేసుకోలేదు. దీంతో గడువును మరో 3 రోజులు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 45 సంవత్సరాల పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక ఆసరా కోసం చేయూత పథకాన్ని గత ఏడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో గత ఏడాది ఈ పథకం కింద లబ్ధి పొందిన మహిళల్లో అర్హత ఉన్నవారి వివరాలు అప్లోడ్ చేశారు. అర్హతలు లేనివారి కొంతమంది పేర్లు కూడా తొలగించారు. ఈ ఏడాది కొత్తగా 30,000 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంతవరకు 18,000 మంది ఆయా వివరాలను యాప్లోనే నమోదు చేశారు. మిగిలిన 12,000 మంది వివరాలను ఈ నెల 11వ తేదీలోగా నమోదు చేయాలని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పెందుర్తి ప్రభుత్వ పాత ఆసుపత్రి వద్ద బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెందుర్తి పరిధిలోని చీకట్లు అలుముకున్నాయి. పెందుర్తి బీఆర్టీఎస్ రోడ్లో ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అతివేగంగా నడపడంతో లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం AP39U6246 నెంబర్ గల టిప్పర్ లారీ బొగ్గు లోడుతో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లిలో ఉన్న ఓ కంపెనీకి పెందుర్తి మీదుగా బయలుదేరింది. ఈ క్రమంలో అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఈ లారీ ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం పూర్తిగా ధ్వంసమైంది. తీగలు తెగిపడడంతో పక్కనే ఉన్న ఇంట్లో నుంచి స్థానికులు బయటికి పరుగులు తీశారు. అక్కడి నుండి ఉన్న 2 బైకులు, అలాగే 2 ఆటోలు, 2 తోపుడు బళ్లను ఢీకొట్టడంతో బైకులు, 1 ఆటో, తోపుడు బండి పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణహాని సంభవించలేదు. విద్యుత్ ఉపకేంద్రానికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు కూడా చేపట్టారు. పోలీసులు డ్రైవర్ను అదుపులోనికి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆవేట మహాలక్ష్మి పెందుర్తిలో ఉంటున్న మోర్ ఆపోజిట్ గా రాత్రి 11:30 సమయంలో లారీ వచ్చేలాగా మా రేపు చెట్టు ఆనుకొని కరెంటు పోల్తో సాధ్యంగా 2 ఆటోలు, 2 బైకులు, 2 తోపుడు బళ్ళు కొట్టించుకొని సైడ్ బండి ఆగిపోయింది. డ్రైవర్ మాత్రం కూర్చోలేని స్థితిలో, నడవలేని స్థితిలో అంత తాగి డ్రైవ్ చేయడంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసు వారు వచ్చారు. ఆయన అదుపులో తీసుకొని స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో ఉంచారు. రాత్రి మాత్రం 10:25, 10:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మోర్ ఆపోజిట్గా మీ షాప్ ఏమాత్రం నష్టపోయారు సార్ మీరు? యాక్చువల్ షాప్ టూర్స్ దుకాణం కానీ పెట్టుకున్నాం ఇది. గత నుంచి ఇంకా లైఫ్ షట్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఓ పక్క కరోనా విలయతాండం చేస్తూ ఉంటే మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్న చోద్యం చూస్తూ ఉండడం దారుణమని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిఐటియు కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను పెదగంట్యాడ కూడలలో తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ విధి విధానాలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని ఓపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐటియు నాయకులు పాల్గొన్నారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాల్లో దిష్టిబొమ్మ దహనం చేస్తా ఉన్నాం. 10 గంటల జంక్షన్ లో ఈరోజు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ కార్యక్రమం చేశాం, దహనం చేశాం. ఎందుకంటే ఈ రోజు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పెట్రోల్ ధర 100 రూపాయలకు పెంచారు. మరోవైపు నుంచి కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు వ్యతిరేకంగా చేశారు. అదేవిధంగా దేశంలో వ్యవసాయం తిండి పెట్టేటువంటి రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ హక్కుల్ని కాలరాష్ట్ర విధంగా వ్యవసాయ చట్టాలు మార్పులు చేశారు. ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రజల వ్యతిరేక విధానాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిఐటి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వాళ్ళ అధికార దాహంతో 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీ భారీ బహిరంగ సభలు, అదేవిధంగా కుంభమేళాలో 30 లక్షల మందిని కుంభమేళాకి అనుమతించి ఈ రోజు దేశవ్యాప్తంగా కరోనాను విజృంభించేలా చేశారు. అదేవిధంగా ఈ రోజు కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం కేవలం కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసే శానిటైజర్లు, మాస్కులు పంపిణీ కార్యక్రమం ఆరిలోవా పోలీస్ స్టేషన్లో జరిగింది. 13వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వడ్డి నాగరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొలగట్ల సుబ్రహ్మణ్యాలు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సమక్షంలో సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ కూడా మాస్కులు పంపిణీ చేశారు.
లక్ష్మీవరం నాడు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఆరులోవ పోలీస్ స్టేషన్లో సేయి గారి ఆధ్వర్యంలో 13వ వార్డు బీజేపీ అధ్యక్షులు శ్రీ వడ్డి నాగరాజు గారు బీజేపీ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీమతి ఉమ్మడి సుజాత గారు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోలగొట్ల సుబ్రహ్మణ్యం గారి వారి ఆధ్వర్యంలో సేయి గారి ఆధ్వర్యంలో మరియు గోపాలరావు గారి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో శానిటైజర్స్ మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది మరియు అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా స్టాఫ్కి శానిటైజర్స్ మాస్కులు పంపిణీ కార్యక్రమం శ్రీమతి పురంధేశ్వరి మేడం గారి ఆదేశాల మేరకు అందజేయడం జరిగింది నమస్కారం నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెందుర్తిలో నిరసన కార్యక్రమం చేపట్టింది యూనియన్ అధ్యక్షురాలు బృందావతి మాట్లాడుతూ ఐసిడిఎస్ను సంస్థాగతం చేయాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అంగన్వాడీ సెంటర్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని అలాగే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని ట్రాకర్ పోషణ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఐసిడిఎస్ ని నిర్విరామం చేయడానికి కొత్తగా 172 అనే జీవోని ప్రతిపాదించి ఆ జీవో ముఖ్య లక్షణం ఏంటంటే అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తాయి అంటున్నాయి కానీ ఈ హెల్పర్స్ పరిస్థితి ఏంటి టీచర్స్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఏమీ మాకు ఇది లేదు అసలు ఏంటి అన్నది కూడా ఎవరికీ ఏమీ తెలియదు విలీనం చేస్తున్నామని 172 జీవోని కొత్తగా ప్రతిపాదించింది వెంట వెంటనే అంగన్వాడీలు వెంటనే మీరు ప్రాథమిక పాఠశాలలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు అలా ఆ విధంగా ప్రకటించింది కానీ మా పరిస్థితి ఏంటి అన్నది కూడా ప్రభుత్వం ఏమీ ప్రకటించలేదు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ప్రత్యేకంగా అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అలాగే 172 డీవోని వెంటనే ఉపసంహరించాలని మాకు బకాయి పడ్డ టీఏ బిల్సు అలాగే ఇంటర్దులు కూడా వెంటనే ఇవ్వాలని నెక్స్ట్ ఈ నూతన విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ మేము ఈ నిరసనల్ని పెద్ద ఉద్యమాలుగా చేసి అవసరమైతే మేము సెక్రటరేట్ని కూడా ముట్టడి చేయడానికి అందరం కూడా గట్టి నిర్ణయంతో ఉన్నాం దయచేసి ప్రభుత్వం మమ్మల్ని అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 21,000 చేసి మమ్మల్ని 172 జీవో నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలని పదే పదే మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి సీఎం ఢిల్లీ పర్యటనపై టీడీపీది అనవసర రాద్ధాంతం మంత్రి బొత్స మండిపాటు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి నరేంద్ర మోడీ సర్కారుకు సిఐటియు డిమాండ్ నిరుపయోగంగా జ్ఞానాపురం చేపల మార్కెట్ వినియోగంలోకి తీసుకురావాలని స్థానికుల విజ్ఞప్తి కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని కార్మిక నేతల హెచ్చరిక అప్పన్న దర్శనం వేళలు పొడిగింపు శుక్రవారం నుండి అమలు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.